మాస్టరు, మిమ్మల్ని ఏమనుకున్నాను, మీరు చాలా అసాధ్యులండి. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదుగా మాస్టారు. బయటపడాల్సిందే. మీ తమ్ముడి పాఠం అయిపోయిందిగా, ఇక నా పాఠం మొదలు పెడతారా? ఇల్లంటే నాకు ఒకటే బోర్ మాస్టారు. మాస్టారు, అలా షికారుకెళ్ళి చల్లటి గాలి పీల్చుకుంటూ చదవడం అంటే నాకు భలే సరదా. ఆపేశారే? నేను ఆపలేదు, కారే ఆగిపోయింది. దీనికి అలవాటు. అలవాట మాస్టారు, రోజు మీ తమ్ముడు నేను ఎప్పుడు ఇక్కడే కలుసుకునేవాళ్ళం, ఇవాళ కూడా ఇక్కడే ఉంటానని చెప్పాడు. రండి, ఐసా పైసా తెలుసుకుందాం. ఏం మాస్టారు కంగారు పడుతున్నారేమిటి? అబ్బే, అదేం కాదు. మరేం పర్వాలేదు, నేనున్నానుగా, రండి. అసలు మా తమ్ముడు ఎక్కడున్నారండి? లేక ఏమయ్యాడండి? మీరు వెళ్ళగొట్టేంత మాత్రాన్ని వెళ్ళిపోతాడా? నా సంగతి తేలేంత వరకు ఉండమన్నాను, మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు, రండి తేలుద్దాం. వాడి మాటలన్నీ ఒట్టి అబద్ధాలు. వాడు ఉండడు, వెళ్ళిపోయా ఉంటాడు. ఉన్నాడండి. నిజంగానా? ఎక్కడ? ఇక్కడ. ఏం మాస్టారు కనిపించాడా? ఓ మాస్టారు, చేయి చేయి తగిలింది, హాయి హాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువం పురకలో వేసింది. చేయి చేయి తగిలింది, హాయి హాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువం ఉరకలు వేసింది. నావలపే తలుపును తట్టింది, నావలపే తలుపును తట్టింది, నీ మనసుకు మెలకువ వచ్చింది, నీ వయసుకు గడియను తీసింది. తగిలింది, హాయి హాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువం బురకలో వేసింది. సిగ్గుతో నీవు నిలుచుంటే, నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే, సిగ్గుతో నీవు నిలుచుంటే, నీ బుగ్గల నిగ్గులు చూస్తుంటే, ఊపిరాడక నా మనసు ఉక్కిరి బిక్కిరి అయింది. తగిలింది, హాయి హాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువం బురకలో వేసింది.
నీ సొగసే నిలవేసింది, నీ సొగసే నిలవేసింది, నా మగ సరికే సరితూగింది, నా సగమును నీకు ఇమ్మంది. చేయి చేయి తగిలింది, హాయి హాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువం బురకలు వేసింది. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నాతోనా? అవును. చెప్పండి. శోభ నాకు ఒక్కగానొక్క కూతురు. తల్లి లేని పిల్లని ఎంతో గారాబంగా పెంచుకున్నాను. ఇంతవరకు దాని జీవితం ఏ లోటు లేకుండా జరిగిపోయింది. ఇప్పుడు దాని భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లోనా? మీ అభిప్రాయం? శోభ శేఖరు ప్రేమించుకున్నారు. క్షమించండి, మా శేఖర్ తెలిసి తెలియక ఏదైనా పొరపాటుగా ప్రవర్తించుంటే. ఇందులో పొరపాటే ఉంటుందిలేమ్మా. అంతస్తు అర్హత ఆలోచించకపోవడమే. చూడండి అమ్మా, అంతస్తుని పాటించేవాడిని అయితే నేను మీ ఇంటికి వచ్చేవాడినే కాదు. ఇక అర్హత అంటారా, అది మనిషి గుణంలో ఉంది, ధనంలో లేదు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. మా శోభను మీ ఇంటి కొడలుగా చేసుకోమని మిమ్మల్ని అడగటానికి వచ్చాను. శోభ మా ఇంటి కొడల? మీరనుకున్న మా ఆశకైనా హద్దు ఉండాలి కదండి. అది మీ ఆశ కాదమ్మా, నా ఆశ, నా బిడ్డ ఆశ. ఏమో, ఐశ్వర్యానికి పేదరికంతో బియ్యమా? నేను ఊహించలేకున్నా. బియ్యమైనా కయ్యమైనా సరిసమానంతో చేయమన్నా. మా అమ్మాయి మీ కోడలు, మీ అబ్బాయి మా అల్లుడైన తర్వాత తేడాలే ఉండవమ్మా, అందరం ఒకటైపోతాం. అయినా పెద్దవాళ్ల పేదరికాలు ఐశ్వర్యాలు పిల్లల ప్రేమ కడ్డు కాకూడదు. పైగా ఇది మనసిచ్చి చేసుకుంటున్న మనవు, మీరు కాదనకండమ్మా. ఎంత మాట, ఇంతటి అదృష్టం మా ఇల్లు వెతుక్కుంటూ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అయితే ఈ సంబంధం ఖాయం చేసుకుందామా? మీ ఇష్టం. శుభం. నిజంగా మా శోభ ఎంతో అదృష్టవంతురాలు. చూడమ్మా,